హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈ రోజు ఏం జరిగింది అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయనున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేద్దాం అండ్ ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి అండ్ ఇకపై నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయనున్నాయి అనే అంశాలు కూడా చూద్దాం నియటంలో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్లాస్ లెవెల్స్ ఏంటో కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు అండ్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలతో ఈ రోజు ఒక షార్ప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూసాం ఇన్ ద మార్నింగ్ ఆ తర్వాత త్రూ అవుట్ ద సెషన్ ఒక వాలటైల్ సెషన్ అని చెప్పుకోవచ్చు ఒక స్టేజ్ లో నిఫ్టీ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ బిలో కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే రికవరీ చూసాం అండ్ ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం ఇక ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ నష్టపోయి లెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్స్ ఎక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయి థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ త్రీ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూశాం బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా నష్టపోయాయి సో బ్రాడర్ మార్కెట్స్ అనేవి బెంచ్ మార్కెట్స్ కంటే అండర్ పర్ఫార్మ్ చేసాయని క్లియర్ గా చెప్పుకోవచ్చు అండ్ స్ట్రాంగ్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది సెకండ్ కన్సిక్యూటివ్ డే మనం కంటిన్యూస్ గా చూస్తున్నాం అండ్ బ్రెడ్త్ కూడా అంటే ఓవరాల్ గా అడ్వాన్స్ టు డిక్లైన్ రేషియో చూసుకుంటే ఫోర్త్ స్ట్రైట్ సెషన్ బ్రెడ్ కూడా నెగిటివ్ గా ఉండడం చూస్తున్నాం ఈరోజు సో ఓవరాల్ గా అయితే అండర్లైన్ స్ట్రెంగ్త్ అయితే వీక్ గా ఉందని చెప్పుకోవచ్చు వెన్ కంపేర్ టు ది బెంచ్ మార్క్ ఇండెక్సెస్ ఇక ఇంత వాలటైల్ మార్కెట్ లో ఏ ఇండెక్సెస్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసాయి ఏ ఇండెక్సెస్ అండర్ పర్ఫార్మ్ చేసాయి చూద్దాం ఫార్మా ఇండెక్స్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ లా పడి బిగ్గెస్ట్ గెయినర్గా గా ఉంది అండ్ ఫాలోడ్ బై మెటల్ ఇండెక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ఫ్రా పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆటోస్ పాయింట్ టూ పర్సెంట్ ఇక ప్రధానంగా నష్టపోయిన ఎండసీస్ విషయానికి వస్తే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ దాకా నష్టపోయింది అండ్ టాప్ లూజర్గా గా ఉండడం కూడా చూస్తున్నాం ఫాలోడ్ బై బ్యాంక్స్ టూ పాయింట్ వన్ పర్సెంట్ రియాలిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐటీ ఇండెక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో ఓవరాల్ గా ఫైనాన్షియల్స్ అనేవి చాలా వీక్ పర్ఫార్మెన్స్ అని కనిపించాయని చెప్పొచ్చు అండ్ ఫార్మా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ లాభడి బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చూస్తున్నాం ఫాలోడ్ బై టాటా స్టీల్ త్రీ పర్సెంట్ సిప్లా టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిలయన్స్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక ప్రధానంగా నష్టపోయిన ఇండివిజువల్ షేర్స్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయి టాప్ లూజర్గా ఉంది ఫాలోడ్ బై గెయిల్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ బజాజ్ ఫిన్సర్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ దాకా నష్టపోయాయి ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రీటైల్లో మరొకసారి ఇన్వెస్ట్మెంట్స్ వరద పారనుందా అన్నట్లు కనిపిస్తుంది ఇదివరకు మనం చూసాం రిలయన్స్ జియోలో కంటిన్యూస్ గా పెట్టుబడులు రావడం చూసాం దానిలో ఒక యుఎస్ చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ అయిన సిల్వర్ లేక్ రిలయన్స్ రీటైల్లో కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనుంది అని రిలయన్స్ ఈ రోజు ప్రకటించడం జరిగింది సో ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ సిల్వర్ లేక్ ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ దాకా వాటా కొనుగోలు చేయనుంది ఇది ఆల్రెడీ రిలయన్స్ జియోలో టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ దాకా పెట్టుబడి పెట్టింది దీంతో పాటు సోర్సెస్లో సోర్సెస్ లో అంటే ఇప్పటిదాకా అయితే కన్ఫర్మ్డ్గా గా కాదు బట్ కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ కూడా రిలయన్స్ రీటైల్లో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ డాలర్స్ దాకా పెట్టుబడులు పెట్టనుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహం అనేది డెఫినెట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఒక పాజిటివ్ పరిణామం అని చెప్పుకోవచ్చు అండ్ ఈ వార్తల నేపథ్యంలో మనకు రిలయన్స్ లో ఈ రోజు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది క్లోజ్ టు త్రీ పర్సెంట్ దాకా సర్జ్ అవ్వడం చూస్తున్నాం ఇంట్రాడేలో అండ్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ ఈ స్ట్రెంగ్త్ అనేది ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే గోయింగ్ హెడ్ మనం ఈ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది వింటూ ఉంటాం అండ్ దాని ద్వారా రిలయన్స్ స్టాక్ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెకండ్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఆస్ట్రాజెనికా గురించి మాట్లాడుకోవాలి ఆస్ట్రాజెనికా ఫార్మా ఈరోజు ఇంట్రాడేలో మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఫాలో అవ్వడం చూస్తున్నాం దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆస్ట్రాజెనికా యూకే బేస్డ్ ఫార్మా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పాటు ఆస్ట్రాజెనికా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది తుది దశ క్లినికల్ ట్రయల్స్ చేరుకుంది అండ్ ఈ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ని ఈ రోజు అర్ధాంతరంగా నిలిపివేస్తున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఒక వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా అన్నోన్ ఇల్నెస్ అయితే రావడం జరిగింది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీని మీద కొంచెం రీసెర్చ్ చేద్దామని చెప్పి తుది దశ క్లినికల్ ట్రయల్స్ ని ఆస్ట్రాజెనికా అయితే నిలిపివేసినట్లు ప్రకటించింది సో ఈ వార్తల నేపథ్యంలో ఈ రోజు ఆస్ట్రాజెనిక ఫార్మా కౌంటర్ లో ఈ రోజు హెవీ సెల్ ఆఫ్ చూసాం అండ్ ఇది స్ట్రాంగెస్ట్ సెల్ ఆఫ్ అయినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి కాస్త రికవర్ అయ్యిందని చెప్పుకోవచ్చు థర్డ్ స్టాక్ ఇన్యూస్ విషయానికి వస్తే మనం ఆయిల్ స్టాక్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఓఎన్జీసీ బీపీసీఎల్ ఐఓసీఎల్ ఈ స్టాక్స్ లో కూడా ఈరోజు హెవీ సెల్ ఆఫ్ చూసాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే దీనికి టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి సౌదీ అరేబియా అక్టోబర్ ప్రైసెస్ ని కట్ చేస్తున్నట్లు ప్రకటించింది అక్టోబర్ ప్రైసెస్ లో వాళ్ళు అమ్మబోయే ప్రైసెస్ ని కట్ చేస్తున్నట్టు ప్రకటించింది అది ఒక కారణం అయితే రెండో కారణం ఆల్రెడీ మనం చూస్తున్నాం త్రూ అవుట్ ద వరల్డ్ కోవిడ్ కేసెస్ మళ్ళీ రీబౌండ్ రీబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో దీనివల్ల ఎకనామిక్ రికవరీ మరింత డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కూడా మనకి క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గే అవకాశాలు ఉంటాయి సో దీనివల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడైతే షార్ప్ గా ఫాలో అయ్యాయో దానికి సంబంధించిన అన్ని స్టాక్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఏవియేషన్ పెయింట్స్ ఇలాంటి పర్టికులర్ కౌంటర్స్ అన్ని కూడా కాస్త వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గురించి భారత్ డైనమిక్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేక్ అమ్మబోతుందని చెప్పి నిన్న ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయింది నిన్న నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఫ్లోర్ ప్రైస్ త్రీ థర్టీ గా కూడా సెట్ చేసిందని డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ రోజు దానికంటే దిగుకు ఈ రోజు మార్కెట్ ఫాలో అవడం జరిగింది అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించింది బేస్ ప్రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ థర్టీ రూపీస్ సెట్ చేసినప్పటికీ ఫర్దర్ గా ఫాలో అయింది కదా సో ఎవరు పార్టిసిపేట్ చేస్తారనే డౌట్ రావచ్చు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీటైల్ ఇన్వెస్టర్స్ కి ట్వంటీ రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తుంది అంటే త్రీ థర్టీ రూపీస్ పర్ షేర్ నాన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇష్యూ చేసినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం టీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దగ్గర ఇష్యూ చేస్తుంది సో ఈ కౌంటర్ లో మనం ఈ రోజు హెవీగా సెల్ ఆఫ్ చేసాం మనం డబ్బు న్యూస్ లో ఏ స్టాక్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ స్టాక్స్ కంపల్సరీగా నెక్స్ట్ డే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నిన్న భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ స్టాక్ సెల్ ఆఫ్ అయిందని డిస్కస్ చేసాం ఈ రోజు కూడా ఆ సెల్ ఆఫ్ ఎక్స్టెండ్ అయింది అలాగే మనం నిన్న మనం యాంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఆంబర్ ఎంటర్ప్రైజెస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతుందని డిస్కస్ చేసుకున్నాం ఈ రోజు కూడా దానిలో ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది సో స్టాక్స్ ఇన్ న్యూస్ మనం ఫండమెంటల్స్ తెలుసుకోవడంతో పాటు ఆ స్టాక్స్ని ఎలా మూవ్ అవుతున్నాయో కూడా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవాలి యాజ్ ఫర్ ఎస్ దిస్ ఐపీఓ ఇస్ కన్సర్న్ రీటైల్ సెగ్మెంట్లో ఏకంగా ఫిఫ్టీ త్రీ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే వన్ ట్వంటీ సిక్స్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెవెన్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది సో హ్యూజ్ సక్సెస్ ఓవరాల్గా ఈ ఐపీఓ ఫార్టీ టూ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది ఇక రూట్ మొబైల్ ఐపీఓ ఈ రోజు ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ రూట్ మొబైల్ ఐపీఓ ఈ ఐపీఓ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా సబ్స్క్రిప్షన్ చూస్తున్నాము సో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఏదైతే వీళ్ళు రీటైల్ పోర్షన్ క్యాలికేట్ చేశారో అది వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయిందని తెలుస్తుంది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దేర్ ప్రపోర్షన్ సబ్స్క్రైబ్ అయింది అండ్ యూఐబీస్ అయితే వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయిందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా రూట్ మొబైల్ ఐపీఓ కూడా ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు రూట్ మొబైల్ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇంకో టూ డేస్ టైం ఉంటుంది నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ఈ ఐపీఓకి మీరు అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ ఐపీఓలో అప్లై చేయొచ్చా లేదా అనేది డీటెయిల్స్ మీద కంప్లీట్ గా మనం ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ప్లీజ్ చూడండి అండ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయం ఓకే ఆర్ ప్రోగ్రెస్ సో ఫార్ మనం గత కొద్ది కాలంగా సజెస్ట్ చేస్తున్న స్టాక్స్ వాటి ప్రోగ్రెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ టెన్ సెషన్లో మనం సిక్స్టీన్ స్టాక్స్ రికమెండ్ చేసాం ఆ సిక్స్టీన్ స్టాక్స్లో ఏ ఏ స్టాక్స్ టార్గెట్ రీచ్ అయ్యాయో చూద్దాం యాక్సిస్ బ్యాంక్ బయోకాన్ ఈ టూ స్టాక్స్ టార్గెట్ రీచ్ అవడం చూస్తున్నాం ఏ స్టాక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ టైటాన్ ఇండస్ట్రీస్ ఎఫ్డీసీ డీసీ ఫోర్టీస్ ఈ త్రీ స్టాక్స్ కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి ఎఫ్డీసీ డీసీ ఫోర్టీస్ ఈ రెండు మనం నిన్ననే రికమెండ్ చేయడం జరిగింది ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు ఇనిషియేట్ అయ్యాయి టైటాన్ ఇండస్ట్రీస్ లెవెన్ ఫార్టీ ఫైవ్ స్టాక్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ లెవెన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ ఎయిటీలో బ్రై బై చేయడం జరిగింది ఫర్ టార్గెట్ ఆఫ్ ట్వెల్వ్ ఫార్టీ అండ్ స్టాప్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఈ రోజు అయితే లెవెన్ సిక్స్టీ వన్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం ఇక ఏ స్టాక్స్ స్టాప్ లాస్ స్ట్రిగర్ అయ్యే చూద్దాం స్టాప్లాస్ ట్రిగర్ స్టాక్స్ విషయానికి వస్తే మనకి సీక్వెంట్ స్టాప్లాస్ ట్రిగర్ గా రికార్డ్ చేస్తున్నాం బట్ ఇదైతే వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఈ ప్రైజ్ లో మనం బై చేయమని చెప్పాం ఫర్ అ టార్గెట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇది వన్ ఫార్టీ నైన్ లెవెల్స్ కూడా టచ్ చేసింది జస్ట్ వన్ రూపీ మిస్సింగ్ ఆ టార్గెట్ ఫ్రెండ్స్ సో అయినా ఈ రోజు స్టాక్ వన్ థర్టీ ఫోర్ లెవెల్స్ కిందకి వచ్చింది కాబట్టి దీన్ని స్టాప్ ట్రిగర్ గా మెన్షన్ చేస్తున్నాం ఇక ఏ స్టాక్స్ ఎగ్జిట్ అయ్యే చూద్దాం ఫ్రెండ్స్ అంటే ఎగ్జిట్ అంటే కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ చేయటం ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మనం స్టాప్ ని ట్రైల్ చేస్తూ కాస్ట్ దగ్గర పెట్టుకుంటాం ఆ స్టాప్ స్టాక్ దగ్గర మనం ఎగ్జిట్ అంటాం సో ఆర్బిఎల్ బ్యాంక్ మై ఎంట్రీ ఈ రెండు స్టాక్స్ కూడా మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మన ప్రోగ్రెస్ సో ఫార్ సో వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంత వాలెటైజ్ చేసిన తర్వాత ఫర్దర్ గా స్లిప్ అవును లేదా ఇక్కడి నుంచి మన రీబౌండ్ అయ్యే అవకాశాలున్నాయా అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎప్పటికప్పుడు మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ నిఫ్టీ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ టూ టూ నైంటీ అనేది మేజర్ సపోర్ట్గా చెప్పుకున్నాం ఈ లెవెల్ బిలో అట్లీస్ట్ కల్ ఆఫ్ ఆర్స్ ట్రేడ్ అయితే లెవెన్ టూ టెన్ వరకు వెళ్లే అవకాశం ఉంది అని కూడా క్లియర్ గా చెప్పుకున్నాం అండ్ ఈ రోజు అయితే లెవెన్ లెవెల్స్ టూ టెన్ టచ్ చేసింది అక్కడి నుంచి రీబౌండ్ అయ్యింది క్లోజింగ్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా అయిందని చెప్పుకోవచ్చు మళ్ళీ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ టూ ఈ ప్రైస్ జోన్ పైన క్లోజ్ అయ్యడం చూస్తున్నాం సో రేపు కూడా అట్లీస్ట్ కప్ ఆఫ్ హార్స్ ఈ ప్రైజ్ జోన్ పైన సస్టైన్ అయితే ఫర్దర్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది మేజర్ రెసిస్టెన్స్ అయితే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఈ ప్రైజ్ జోన్ అని చెప్తున్నాం ఈ ప్రైస్ జోన్ పైనే మన వ్యూ చేంజ్ అవుతుంది అప్పటిదాకా సెలాన్ హై సిస్ ఆర్ స్ట్రాటజీ రేపు మార్నింగ్ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ టూ నైన్టీ ఈ ప్రైస్ జోన్ ని సస్టైన్ చేసుకోలేకపోతే మాత్రం మళ్ళీ లెవెన్ థౌసండ్ టూ లెవెన్ లెవెన్ టూ టెన్ లెవెల్స్ వరకు కూడా స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది కూడా హోల్డ్ చేయలేకపోతే లెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ లెవెల్స్ వరకు కూడా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ రేపు థర్స్ డే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఫ్రెండ్స్ జనరల్ గా థర్స్ డే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్ కొంచెం వాలటైల్ గా అండ్ రేంజ్ బౌండ్ సెషన్ లో ఉండే అవకాశాలు ఉంటాయి సో మాక్సిమం విత్ ఇన్ నేరో రేంజ్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయినా ఈ ప్రైస్ జోన్స్ అయితే డెఫినెట్గా గా మనం చూడాలి ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ టూ నైన్టీ ఇది సస్టైన్ అవుతుందో లేదని చూడాలి ఇది సస్టైన్ అవ్వకపోతే మాత్రం వన్స్ అగైన్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ లెవెన్ టూ టెన్ లెవెల్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాం దాని కింద అట్లీస్ట్ కపల్ ఆఫ్ హార్స్ ట్రేడ్ అయితే ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఈ ఈరోజు వెళ్ళి అక్కడి నుంచి రిబౌండ్ అవడం చూస్తున్నాం సో ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుందని చెప్పుకోవచ్చు అండ్ రేపు కూడా ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ ని అట్లీస్ట్ కపల్ ఆఫ్ హార్స్ హోల్డ్ చేస్తే ఫర్దర్గా రిబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్స్ వన్స్ అగైన్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ ని హోల్డ్ చేయలేకపోతే అండ్ అట్లీస్ట్ కపల్ ఆఫ్ హార్స్ ఈ లెవెల్ బిలో ట్రేడ్ అయితే ఫర్దర్ గా ఆల్ ద వే టువర్డ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ ఫోకాస్ ఫర్ టుమారో ఇక మన షార్ట్ టర్మ్ పిక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ పిక్స్ తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం రికమెండ్ చేస్తున్న అన్ని స్టాక్స్ కూడా టెక్నికల్ బేస్డ్ స్టాక్స్ సో మార్కెట్ ఓపెనింగ్ బట్టి మీరు మీ ఎంట్రీ ప్రైస్ మీద డెసిషన్ తీసుకోవచ్చు బట్ స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది స్టాప్లాస్ మెయింటైన్ చేయకుండా ట్రేడ్ చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ స్టాక్ మనకి ఎంత వరకు పడిపోతుంది అనే విషయం మనకు తెలియదు సో మన ఫస్ట్ షార్ట్ టర్మ్ పిక్ ఆఫ్ ద డే గ్లాక్సోఫా సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ ప్రైజంలో బై చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ సిక్స్టీన్ నైన్టీ విత్ స్టాప్ లాస్ ఎట్ సిక్స్టీన్ టెన్ దీనికి టైం హారిజన్ ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్ సో మార్కెట్ ఈరోజు వాలిటైల్ గా ఉంది కాస్త బేరిష్ నోట్ లో కూడా ఉంది కొంచెం కాషియస్ గా ఉండడం బెటర్ రేపు ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో వాలంటైల్గా ఉంటుంది రేంజ్ బౌండ్గా ఉండేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయండి కీ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఆ లెవెల్స్ సస్టైన్ చేస్తుందా లేదా అనే విషయాలు గమనిస్తూ ఉండాలి మనం సో దానికి అకార్డింగ్లీ మనం ట్రేడ్ చేయడం కరెక్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ షార్ట్ టర్మ్ పిక్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్ థ్యాంక్ యూ